నేను చచ్చిపోతే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. ఈరోజు ఎంతోమంది, కేవలం తల్లిదండ్రులని కాదండి, ఎంతోమంది రిలేషన్షిప్స్లో ఉంటారు, సంబంధాల్లో ఉంటారు. నీకు నేను ఇష్టమా, నీకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా మతంలోకి మారు, నువ్వు ఈ మతంలోకి మారు అని ఇలాగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు అట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి మీలో ఎవరలాగా లేరు. కానీ చాలామందిని, యవనస్తుల్ని, యవనస్తురాలని నేను కలిసాను. ఏంటిదంటే, తనని పెళ్లి చేసుకోమంటున్నాడు, తనకి నేనంటే ఇష్టము, నాకు తనంటే ఇష్టము, మేమిద్దరం బాగా ప్రేమించుకున్నాము, కానీ ఆ పెళ్ళి మాత్రము వారి ఇష్టానుసారంగా చేయాలని ఆశపడుతున్నారు, క్రైస్తవ వివాహం వద్దంటున్నారు, ఏమంటారు అక్క అని మళ్ళా వస్తారు, ఏం చెప్పమంటారు అటువంటి పరిస్థితుల్లో. పడిందే పెద్ద తప్పు మరలా దాంట్లో. మళ్ళా వివాహం, ఒకవేళ వివాహం అయిందనుకోండి, వివాహం అయ్యి వచ్చిన తర్వాత ఏమంటారంటే, నన్ను ప్రార్థన చేసుకునియట్లేదక్క, నన్ను బైబిల్ చదవనియట్లేదక్క అంటే, అది ముందే తెలీదా, అది ముందే గ్రహించలేదా? చీకటికి వెలుగుతోటి విద్యోడు లేదు, విద్యోడు ఏది అని వాక్యం తెలియజేస్తుంది. వేర్ ఇస్ హౌ కెన్ లైట్ జాయిన్ విత్ డార్క్నెస్ అని దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తుంది కదండి. అటువంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసి తెలిసి చేసి మరలా, అయ్యో నా జీవితం పాడైపోయిందే, అయ్యో నాకు దేవుని ఆరాధించడానికి స్వేచ్ఛ లేదే, అయ్యో నేను చర్చ్కి రావడానికి, సంఘంలో లేకపోతే సంఘస్థులతో మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేదే అని అంటే, అది ఇంకా మనం ఏం చేయగలుగుతాము? దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు, మన డిసిషన్స్ తీసుకోవడానికి, నిర్ణయాలు చేయడానికి.